వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు మీ రుచికి అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో రకాల వెరైటీ రెసిపీస్ ని మీ ముందు పెడుతున్న వనరు చూడు. ఈ రోజు వచ్చేసింది ఎల్బీ నగర్ లో ఉన్న సునీత గారింటికి. సో సునీత గారు మన కోసం టేస్టీ వెరైటీ రెసిపీస్ ని సిద్ధంగా ఉంచారంట. ఇంకెందుకు కలిసి అవును పలకరించేద్దామా? నమస్తే సునీత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు బాగున్నారు? నేను చాలా చక్కగా ఉన్నాను సునీత గారు. సో తన ఎవరు? మా ఫ్రెండ్ అండి. హాయ్ అండి. మీ పేరు? తేజ. తేజ, ఓకే. సో ఈ రోజు ఇద్దరు కలిపి మా కోసం మంచి మంచి రెసిపీస్ ని సిద్ధంగా ఉంచేశారు. సో ఇందుకు రెసిపీస్ పేరు చెప్పలేదు. బ్రెడ్ రస్మలై ఒకటి, ఇంకోటి ఎగ్ క్యారెట్ రైస్ ఫ్రైడ్ రైస్. బ్రెడ్ రస్మలై, ఓకే. బ్రెడ్ రస్మలై, నెక్స్ట్ వన్ ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఒక ఒక స్వీట్, ఒక హాట్ నేర్పిస్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఎవరు చూస్తున్నారు రెసిపీ? నేను. ఓకే, ఫస్ట్ ఏం చూస్తున్నారు? ఫస్ట్ స్వీట్ ఐటమ్. స్వీట్ చేద్దాం. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చెప్పేసేయండి. బ్రెడ్, పాలు, బాదం, చక్కెర. సో బ్రెడ్ రస్మలైకు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి సునీత గారు? పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడి చేసుకోవాలి. ఓకే, సో దీనికి చిక్కని పాలు అయితే బాగుంటుంది, కొంచెం బాగా మరగట్టుకోవాలి. సో బ్రెడ్ ని కూడా మనం కొంచెం డిఫరెంట్ గా సర్కిల్ లో కట్ చేసుకున్నాము. ఓకే, పాలు కొంచెం ఎక్కువ పడతాయి. సో ఇక్కడ క్వాంటిటీ ఏమైనా ఉందా? పాలకి ఇన్ని, పాలకి ఇంత బ్రెడ్ తీసుకోవాలని చెప్పేసి అట్లా ఏం లేదు. మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత బ్రెడ్ అంటే క్వాంటిటీని బట్టి వస్తుంది. బ్రెడ్ మునిగేంత వరకు పాలని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం కట్ చేసి సర్కిల్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాము. మనకి షేప్ అనేది ఇలానే ఉండాలా? దీని షేప్ ఏదైనా? ఓకే, బ్రెడ్ కూడా స్వీట్ బ్రెడ్ అయితే బాగుంటుందా? స్వీట్ బ్రెడ్. ఓకే, రైట్. ఈ విధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో సునీత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై? 18 ఇయర్స్. 18 ఇయర్స్. ఓకే, పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు ఏం చేస్తున్నారు? సెకండ్ ఇయర్ బాబు. ఓకే ఓకే. హాయ్, తన పేరు? సంకీర్తన. సంకీర్తన, ఓకే. సో చాలా క్యూట్గా ఉంది. బాబుకి పాపకి చాలా గ్యాప్ ఉంది. అంటే నాకు ఆడపిల్లలు కావాలనుండి. గ్రేట్, అడాప్ట్ చేసుకున్నారా? నైస్ నైస్, వావ్, గ్రేట్. ఆడపిల్లల కోసం ఎంత చక్కగా మీరు అడాప్ట్ చేసుకున్నారంటే నిజంగా అభినందించదగ్గ విషయమేనండి. చాలా హ్యాపీగా ఉంది. సో బాగా అల్లరి చేస్తుందా? సైలెంట్ ఉంటుంది. సైలెంట్గా ఉంటుంది. ఓకే, సో పెద్ద పనే ఉండదన్నమాట పాపతో. స్కూల్కి వెళ్తుందా? స్కూల్కి వెళ్తుంది. నర్సరీ. నర్సరీ, ఓకే. ఇంకా బాబులు ఇద్దరు కొంచెం, ఇంకా రెండో బాబు బాక్స్ కట్టే పని ఉంటుంది. బాబు ఉంటుంది. మీ వారు ఏం చేస్తారు? వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు. మీది ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ ముసరాంబాగ్. ముసరాంబాగ్. అత్తయ్య వాళ్ళది? అత్తయ్య వాళ్ళది కూడా అక్కడే. ఓకే, అమ్మ అత్తయ్య వాళ్ళు ఒకే దగ్గర ఉంటారా? సో మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్. అంటే మీకు వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై? 25 ఇయర్స్. 25 ఇయర్స్. పిల్లలు? ఇద్దరు, పాప బాబు. బాబు ఎంటెక్ చేస్తుంది, పాప బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, సో మీకు కూడా పెద్ద పని ఉండదు అనమాట, బాక్సులతో పని ఉండదు. వంట బాగా చేస్తారా? ఓకే, మీరు ఇప్పుడు పక్క పక్కనే ఉంటారా? ఫ్రెండ్స్ అన్నారు పక్క పక్కనే ఉంటారు. ఎవరు బాగా వంటలు చేస్తారు? ఇద్దరం చేస్తాం. ఇద్దరు బాగా చేస్తారు అనమాట. ఎలాగో 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, 18 ఇయర్స్. ఓకే, సో పాలు బాగా వేడైన తర్వాత మనం బ్రెడ్ ని అందులో యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలేనా లేకుంటే పచ్చి పాలు తీసుకున్నారా? బాయిల్ చేశాను. ఓకే, షుగర్ వేస్తాను. సో మనకి ఎంత స్వీట్ కావాలో అంత షుగర్ ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీని? మామూలుగా టీవీలో చూసే నేర్చుకున్నాను. అంటే దీనికి ఏమైనా రీమేక్ చేశారా లేక యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫాలో అయ్యారా? లేదు, అలానే సేమ్. ఏంటంటే కొంచెం పిస్తా పౌడర్ నేను ఎక్స్ట్రా చేశాను. ఓకే, సో మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? వెజ్, నాన్ వెజ్ రెండు. ఏ వంటలు బాగా చేస్తారు? నాన్ వెజ్. నాన్ వెజ్ చేస్తారు. పాపకి? పాపకు నాన్ వెజ్ ఇష్టం ఎక్కువ. ఇష్టం, చికెన్ అంటే ఇష్టం. ఓకే, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు ఒకే దగ్గర కాబట్టి ఇంకా మీకు టెన్షన్ లేదన్నమాట, ఒకే చోటికి వెళ్తే సరిపోతుంది. మీకు ఎంత మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇద్దరు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు, నేను. ఓకే, అన్నయ్య తమ్ముడు మీ మిడిల్ లో ఉన్నారు. అవును. ఓకే, ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు బ్యాంక్ లో చేస్తారు. అన్నయ్య ఐడిబిఐ బ్యాంక్ లో చేస్తారు. తమ్ముడు కూడా బ్యాంక్ ఐడిబిఐ. ఇద్దరు బ్యాంక్. సో ఇప్పుడు ఏం వేస్తున్నారు అందులో? పిస్తా పౌడర్ అండి. పిస్తా పౌడర్.
పిస్తాని గ్రైండ్ చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. పౌడర్ లాగా మొత్తం మెత్తగా కూడా చేస్తాం, కొంచెం బరకగా చేసుకోవాలి. సో ఇక్కడ పిస్తా వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. అవును, రస్మలై అన్నాం కాబట్టి. అవును, చిక్కగా అవును. ఓకే, మీరు ఎంత మంది అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అన్నయ్య తమ్ముడు. అన్నయ్య తమ్ముడు, ఓకే, సేమ్ వీళ్ళలాగానే, అందుకే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఖమ్మంలో ఉంటారు. మీ ప్రాపర్? అత్తయ్య వాళ్ళదైతే సూర్యాపేట, మాది ఖమ్మం. ఓకే, బాగా అంటే వెళ్తూ ఉంటారు మేడం దగ్గర దగ్గరేనా? సూర్యాపేట ఖమ్మం దగ్గర. ఓకే, హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సిక్స్ ఇయర్స్. సిక్స్ ఇయర్స్ అవుతుంది. బిఫోర్ ఎక్కడ ఉండేవారు? సూర్యాపేటలో. సూర్యాపేటలో అంటే మా సార్ ఫస్ట్ కర్నూలులో జాబ్ చేస్తుంది, అక్కడ 10 ఇయర్స్ ఉన్నాం, తర్వాత సూర్యాపేట షిఫ్ట్ అయ్యాం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్. ఓహో, పిల్లల చదువుల కోసం. చదువుల కోసం షిఫ్ట్ అయిపోయారన్నమాట. ఎక్కడ బాగుంది అనిపిస్తుంది మీకు? ఇంతేనా, హైదరాబాద్లో బాగుంటుంది. హైదరాబాదే బాగుందా? అన్నీ తిరగడం అయిపోయినాయి, అన్నీ చూసేసారా చుట్టుపక్కల? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మీరు ఎన్ని ఇయర్స్? మీరు మీకు ఇక్కడ అన్ని ప్లేసెస్ అన్ని చూసేసారు, ఇక్కడే ఉన్నారు కదా, పుట్టడం ఇక్కడ కదా, పెరగడం ఇక్కడే. ఇంకా ఓకే, కుంకుమ పువ్వు కలర్ కోసం అని. అవును, ఓకే, ఫ్లేవర్ కలర్ ఫ్లేవర్. ఓకే, పాలు బాగా బాయిల్ అవుతుండగానే అందులో మనం పిస్తా పౌడర్ అలానే కుంకుమ పువ్వు కాస్త యాడ్ చేసేసుకొని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే, ఇది ఇలా వేడివేడిది కాకుండా కూల్గా తింటే మాత్రం చాలా బాగుంటుంది. నిల్వ ఉంటుందా మనకి ఇది? లేదండి, ఒక రోజు మాత్రమే, అంతేనా? ఎప్పుడో చేసుకుంటే అప్పుడే తినేయాలి. సో పండుగలప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తుంటారు, ఇలాంటి స్వీట్స్ అయితే బాగుంటుంది. సో మీ అందరికి నాన్ వెజ్ అంటే, మీకు ఈయనకైతే నాన్ వెజ్ అనా? నేను తినను ఎక్కువ, కానీ చేస్తాను. చేస్తారు, ఎలాంటి వెరైటీస్ చేస్తుంటారు నాన్ వెజ్లో? ఫ్రై ఐటమ్, ఫ్రైస్. పిల్లలకి ఇష్టం? ఫ్రై పిల్లలకు కూడా ఇష్టం. మా సార్కి అయితేనేమో గ్రేవీ కర్రీ. గ్రేవీ కావాలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రుచి అన్నమాట. ఓకే, క్వశ్చన్ ఇంకా అడిగేది లేదు, ఏం చేస్తే అది ఏం పెడితే అది తింటారు. షాపింగ్ అలాంటివన్నీ ఇంట్రెస్ట్ అయినా, లేకుంటే ఇద్దరు అబ్బాయిలే కదా, ఏం షాపింగ్ చేస్తామంటారా? మీకు అమ్మాయిలు, వీళ్ళకి అబ్బాయిలు. ఓకే, ఇంకా ఎక్కువ షాపింగ్ చేయాల్సి ఉంటుందేమో. చేస్తూ ఉంటారా హైదరాబాద్ వరకేనా, లేకుంటే ఎక్కడికైనా వెళ్తారంటే ఇక్కడ శారీస్ బాగున్నాయంటే ఆ ప్లేస్ కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం? సూర్యాపేట అక్కడ బాగుంటాయా? హైదరాబాద్లో నైస్. సో పిల్లల పేర్లు ఏంటి? బాబు పేరు తరుణ్ తేజ, పాప పేరు మనోజ్ఞ. మనోజ్ఞ. మీ పిల్లల పేరు? హర్షవర్ధన్, విష్ణువర్ధన్, సంకీర్తన. సంకీర్తన, బాగున్నాయి. ఓకే, ఇంకా మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇలా అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి? నేను మా మమ్మీ డాడీకి ఒక్కదాన్నే కదా, అందుకోసం నాకు కూడా ఒక ఆడపిల్లు ఉండాలి. ఉండాలి, అక్క చెల్లెలు లేరు కదా. ఏమన్నారు అంటే, చాలా మంది ఎందుకులే పిల్లలు ఉన్నారో వద్దులే అంటారు. సో మీ ఇంట్లో వచ్చే రెస్పాన్స్ ఎలా ఉండింది? మా వారే ఫస్ట్ ఓకే నీకు ఇష్టం కదా చాలా తీసుకుందాం అన్నారు. ఇంకా తర్వాత మా డాడీకి కాల్ చేశాను, అంటే నీ ఓపిక అన్నారు. అంతే కదా, పెంచి పెద్ద చేయడం అంటే చాలా కష్టం. పెంచుకోవడం ఒకటే కాదు, అన్ని చూడాలి కదా. అవును, డాడీ అన్నాడు ఇంకా మీ ఓపిక మరి నీ ఇష్టం అంటే సరేనే, ఆయన డిసిజన్ తో తీసుకున్నాను. కానీ అందరూ చాలా లైక్ చేస్తారు ఫ్యామిలీ. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? టూ డేస్ ఉన్నప్పుడు తీసుకున్నాను. 2 డేస్ నుంచి? బాబరే, ఆ టైంలో పెంచడం కూడా చాలా కష్టం కదా. అంటే ఆల్మోస్ట్ అలవాటు తప్పిపోయింది. అవును అవును, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ప్రాసెస్ అంతా చూసుకోవడం అంటే చాలా కష్టం. కానీ నిజంగా ఆలోచన కూడా చాలా మెచ్చుకోదగ్గ ఆలోచన, అందరికి రాదు కదా, చాలా మంది మోటివ్. అవును అవును, గ్రేట్ అబ్బా, ఆడవాళ్ళ పైన మిగిలిన ఇంట్రెస్ట్ చూస్తుంటే. సో తన కోసం ఏం చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తుంటాను. అంటే తనకి ఏ ఇంట్రెస్ట్? అది అన్ని చేస్తుంటాను, వంటలోనే కాకుండా తనకి షాపింగ్ చాలా. ఇంకా లేక లేక ఆడపిల్ల ఇంకా 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 ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎలా తనతో మిక్స్ అవుతుంటారా? బాగా చాలా వదిలిపెట్టదు. అవును అవును, చాలా ఫేవరెట్ ఇంట్లో అందరికి. ఇప్పుడు పిస్తా కొంచెం వేస్తున్నానండి. పిస్తా పౌడర్ వేసుకున్నాము, అలానే పిస్తా కూడా తాకుతుంది, తింటుంటే తాకుతుంది అనేసి బాగా దగ్గర అవ్వాలి. అంతే కదా, దాని తర్వాత ఫైనల్ గా మనం బ్రెడ్ అనేది యాడ్ చేస్తాం. సో అది ఇంకా బాయిల్ అయ్యి బాగా దగ్గరకు అయిపోవాలా, లేకుంటే మనకి కొంచెం చిక్కగా అవ్వాలి? ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్తారా మరి మాకోసం? అంత ఐడియాస్ లేవండి. మీరు ఏమైనా చెప్తారండి?
ఫేస్ కు టమాటా షుగర్ టమాటా కట్ చేసి షుగర్ దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే ఓకే క్లీన్ గా ఉంటుంది. ఓకే ఓకే, అంటే మనం లెమన్ లో కొంచెం పంచదార వేసి మనం అలా ఫేస్ కి రుద్దుకున్నా మనకి లెమన్ వేస్తే ఎక్కువ అవును కొంచెం అవును టమాటా అయితే ఓకే ఓకే స్మూత్ గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. టమాటాలో ఉండే సిట్రస్ అనేది మనకి లోపలికి వెళ్ళి షుగర్తో యాడ్ అయ్యి మనకి నెక్స్ట్ స్కిన్ అనేది తొలగిస్తుంది. ఓకే హనీ షుగర్ ఓకే ఓకే అయిపోయిందండి. సునీత గారు అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్రెడ్లో పాలిని వేసేసుకోవాలి. ఓకే ఫైనల్గా మనం ఓకే. సో బ్రెడ్ కాసేపు పాలల్లో డిప్ అయితే అందులో మొత్తం పట్టుకుంటుంది. స్వీట్నెస్ సరిపోతుందా లేదో అనుకుంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఏం లేదండి, సరిపోతుందా? బ్రెడ్ రసమలై అండి రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారా వేడి వేడిగా ఈజీ ప్రాసెస్లో నా చేతుల్లో బ్రెడ్ రసమలై టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. వావ్, స్వీట్ సరిపోదేమో అనుకున్నాను. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాం కదా, ఆ స్వీట్నెస్ దీనికి బాగా యాడ్ అయింది. ఆ పిస్తా ఫ్లేవర్ బాదం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. స్మూత్గా బ్రెడ్ అందులో బాగా డిప్ అయింది కాబట్టి ఇంకా స్మూత్గా అనిపిస్తుంది. సో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మనం చేసుకొని కూల్గా తింటే మాత్రం అదిరిపోతుంది. సో వేడివేడిగా కాకుండా కూలింగ్లో ఉంటే ఇంకా అదిరిపోతుంది. సో ఈరోజు కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి చూసేసండి, ఎందుకంటే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. పాలలో మనం పిస్తా పౌడర్ పిస్తా అలానే వేసుకుని దగ్గరకు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మనం బ్రెడ్లో వేసేయడమండి. చాలా ఈజీగా ఉంది కదా, సో ఒకసారి ట్రై చేయండి. సునీత గారు